హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ను క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, చాలామంది శరీర దుర్వాసనకు గురవుతూ ఉంటారు. పక్కన ఉన్న వారికి కూడా చాలా అంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని యొక్క దుర్వాసన అనేది వారికే కాకుండా పక్కన ఉన్న వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఎన్ని క్రీమ్స్ రాసినా, లోషన్స్ రాసినా, స్నానాలు చేసినా, పర్ఫ్యూమ్స్ కొట్టినా దాని ప్రభావం మాత్రం తగ్గదు. ఎక్కువగా నీరు ఊరడము, అదేవిధంగా చెమటగా రావడము, దాని నుండి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ మన స్వేద గ్రంధ్రాల దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. ఈరోజు ఒక 4 అద్భుతమైన చిట్కాలని మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కాలని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ శరీర దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మొదటి చిట్కా, రోజు స్నానం చేసిన తర్వాత ఒక బకెట్ నీటిలో ఒక మగ్గు నీళ్ళు తీసుకొని, చివరిలో మగ్గు నీళ్ళు తీసుకొని అందులో ఒక 2 చెంచాల తేనె కలుపుకొని బాగా కలుపుకొని దాన్ని ఒంటి మీద పోసుకోవాలి. ఇలా రోజు కనుక చేస్తున్నట్టయితే శరీర దుర్గంధం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, స్నానం చేసిన తర్వాత ఒక మగ్గు నీళ్ళు తీసుకొని, చివరి మగ్గు నీళ్ళు తీసుకొని 2 చెంచాల తేనె కలుపుకొని ఒంటి మీద పోసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఈ ఒంటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. రెండవది, మనము స్నానానికి వెళ్ళినప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో, ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్ళలో 5 నుంచి 10 మూతల, అంటే లేదు అంటే ఒక అరకప్పు వెనిగర్ వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా ఈ శరీర దుర్గంధం అనేది తగ్గిపోతుంది. మూడవ చిట్కా, పటిక. కొద్దిగా పటికను తీసుకొని స్నానం చేసే నీటిలో కనుక కలుపుకొని రోజు స్నానం చేస్తున్నట్లయితే పూర్తిగా ఈ దుర్వాసన అనేది తగ్గిపోతుంది. ఇక చివరి చిట్కా, పుదీనా. కొద్దిగా పుదీనాకులు తీసుకొని ఒక 2 లేదా 3 గ్లాసులు ఒక బౌల్లో పోసుకొని ఈ ఆకులను వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఆకులను తీసివేసి ఏర్పడినటువంటి ఆ ద్రవాన్ని స్నానం చేసేటటువంటి బకెట్లో కనుక కలుపుకొని ప్రతిరోజు స్నానం చేస్తూ, అంతేకాకుండా పుదీనాను కూడా దంచి, మెత్తగా దంచి దాన్ని చంకలలో కానీ లేదంటే మెడపైన కానీ రాసుకున్నట్లయితే దుర్వాసన కూడా పూర్తిగా రావడం అనేది మానిపోతుంది. ఈ 4 చిట్కాలో కూడా మీరు ఏ చిట్కా ఫాలో అయినా, లేదా 4 చిట్కాలు టైం చేసుకుంటూ రోజుకొక చిట్కా చొప్పున ఫాలో అయినా కూడా మీ శరీర దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.